దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును, నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరికీ కాపరియగు మన యేసుక్రీస్తు ప్రభువు నేడు మన పక్షమున ఉండి మన ప్రతికూల పరిస్థితులలో మనలను చేయి విడవక, మనలను సిగ్గుపరచక, మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు రెండంతలుగా దయచేయాలంటే మొదటిగా మహోన్నతుడైన దేవునిని స్తుతించాలి. ఆయనను ఘనపరుచు వారిని దేవుడు నిశ్చయముగా ఘనపరుస్తారు. రెండవదిగా దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అట్టి వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము కోల్పోయినవన్నయు తిరిగి మరలా మాకు రెండంతలుగా దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.